మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ అందరు నమస్కారం అండి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి అవనిగడ్డలో సాయంత్రం మూడింటికి వారాహి విజయ యాత్ర ప్రారంభించబోతున్నారు బ్రహ్మాండంగా నిర్వహించే సభలో ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా ఒక బాధ్యతగా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వస్తున్న సందర్భంగా ప్రతి జన సైనికుడు వీర మహిళ మన పార్టీ నాయకులు కృష్ణా జిల్లాకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేటట్టు మీరందరూ కృషి చేస్తారని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను అవనిగడ్డ సభ పూర్తయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మచిలీపట్నానికి చేరుకుని రెండో తారీఖు మూడో తారీఖు మచిలీపట్నంలోనే ఆయన బస చేస్తారు రెండో తారీఖు కృష్ణా జిల్లా వివిధ కమిటీల నాయకులతోటి సీనియర్ నాయకులతోటి ఆయన సంప్రదింపులు జరిపిన తర్వాత మూడో తారీఖున జనవాణి కార్యక్రమం మచిలీపట్నం నిర్వహించబోతున్నాం ఈ కార్యక్రమం అయిన తర్వాత నాలుగో తారీఖున పెడన అదేవిధంగా ఐదో తారీఖున కైకలూరు నియోజకవర్గంలో కూడా కార్యక్రమాల్లో మనం ఏర్పాటు చేసుకుంటున్నాం మిగతా కార్యక్రమాలు పూర్తిగా మనం ఖరారు చేసుకోలేదు కానీ ఐదో తారీఖు వరకు మాత్రం సుమారుగా ఈ నాలుగు నియోజకవర్గాల్లో మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పర్యటిస్తారు ప్రతి ఒక్కరు కూడా కొంచెం బాధ్యతగా ఎందుకంటే మనం మన పార్టీ ప్రెసిడెంట్ గారికి మనం అందించాల్సిన సహకారం పార్టీ కోసం మీరు అహర్నిశలు చేస్తున్న కృషిని మరొలేనిది బట్ ఒక బాధ్యతగా మనం చేసే కార్యక్రమాన్ని మనం ఇంకా జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లాలని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాం అనేక ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి మనల్ని గచ్చగొట్టడానికి మనలో మనకి కొన్ని సందర్భాల్లో అలరి సృష్టించడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి మీరు అందరూ సమాయుత్తమై ఓపిక్గా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కోసం మంచి మనసుతోటి మీరు ముందుకు అడిగేస్తారని అదేవిధంగా ఇతర పార్టీల నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వాళ్ళు చాలా ఆసక్తి చూపిస్తున్నారు అందరినీ కలుపుకొని పోయి ఏ వారాహి యాత్ర గతంలో మనం చేసినా కూడా ఒక మంచి వాతావరణం మనం తీసుకురాగలిగాం ప్రజల సమస్యల గురించి పవన్ కళ్యాణ్ గారు ఉన్నత స్థాయిలో ఆ సమస్య పరిష్కారం కోసం ఆయన చేసిన ప్రయత్నాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా నాలుగో విడత వారాహి యాత్రలో కూడా తప్పకుండా సామాన్యుడి గలం వినిపించే విధంగా స్థానికంగా ఉన్న మీ సమస్యల గురించి మాట్లాడే విధంగా ఆ సమస్యలకి పరిష్కారం అయ్యే విధంగా తప్పకుండా మన పార్టీ అధ్యక్షు పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతంగా వీటి గురించి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు సో మీరు అందరూ కూడా ఈ ఐదు రోజుల్లో ఒక మంచి పండుగ వాతావరణంలో కృష్ణా జిల్లాలో గతంలో ఎన్నడూ లేని జరగని విధంగా ఒక రాజకీయ కార్యక్రమాన్ని జనసేన పార్టీ ద్వారా మనం ముందు తీసుకెళ్దాం దీనికి మీరందరూ కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను